నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్యం తెలంగాణలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ఫిరాయింపు రాజకీయాలను జీర్ణించుకోలేకపోతున్నానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తన అనుచరుడు గంగారెడ్డి హత్య ఘటనపై తీవ్ర ఆవేదనతో స్పందిస్తూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంకలతో పాటు మొత్తం ఎనిమిది మందికి మూడు పేజీల లేఖ రాశారు అందులో పార్టీ ఫిరాయింపులపై తీవ్రంగా స్పందించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నానని తీవ్ర మానసిక బాధలో లేఖ రాసినట్లు వెల్లడించారు పార్టీ ఫిరాయింపుల ద్వారా బీఆర్ఎస్ నుంచి కొందరు కాంగ్రెస్లోకి రావడం వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సుస్థిర కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు కొందరు స్వార్థపరులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఆరోపించిన జీవన్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఫిరాయింపులకు ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ బీఫారంతో గెలిచిన వాళ్ళ మాదిరి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు ఆ పది మంది ఎమ్మెల్యేలు లేకుంటే ప్రభుత్వం నడవదా అని ప్రశ్నించారు పార్టీ ఫిరాయింపుదారులు కాంగ్రెస్ ముసుగు వేసుకోవడం తనకు బాధ కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆధిపత్య పోరు కోసం గంగిరెడ్డిని క్రూరంగా హత్య చేశారని జీవన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ పాత్ర ఉందని తాను ఎక్కడా మాట్లాడలేదని స్పష్టం చేశారు హత్యకు పాల్పడిన బత్తిన సంతోష్ బలమైన బీఆర్ఎస్ కార్యకర్తగా మాత్రమే చెప్పానని వివరించారు నిందితుడు సంతోష్పై అనేక కేసులు ఉన్నాయని ఆరోపించిన జీవన్ రెడ్డి ఎవరి అండదండలు చూసుకుని గంగిరెడ్డిని హత్య చేశారని ప్రశ్నించారు పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని ఆ లేఖలో పేర్కొన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్లో చేర్చుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పారు దశాబ్దాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన మారు గంగారెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడిగా భావించే సంతోష్ కిరాతకంగా హత్య చేయడం కాంగ్రెస్ కార్యకర్తలను ఆందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే కాకుండా సలహాదారుగా పదవి కూడా ఇచ్చారని మండిపడ్డారు మోర్ వీడియోస్ కోసం ఆరు వైసీపీ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందుతో షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ప్రతిరోజు మేము అడుగుతున్నాం బట్ సపోర్ట్ చేసే వాళ్ళైతే ముందుకు రావట్లేదు ఎందుకో తెలియదు కానీ ఆర్థిక చేయుత ఇప్పుడు ఈ ఛానల్ ఉన్న పరిస్థితులు చాలా 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 అవసరం దయచేసి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేయండి సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్